తెలియజేసుకుంటు ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా ముఖ్యమంత్రి చేసుకొని 2024లో తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేయాలనేదే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ తెలుగు ప్రొఫెషనల్ సంబంధించిన సభ్యులందరూ కంకణం కట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దాదాపు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది, ప్రజల సమస్యలపై ఏ విధంగా పోరాడుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలనను మనం డిఫరెన్స్ చూపిస్తూ మనం ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. దాదాపు చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఒక్క అవకాశం అని, ఒక్క ఛాన్స్ అని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి పట్టిన ఒక దరిద్రంగా లేదా అరాచక పాలన సాగిస్తున్నారు. ఈ అరాచక పాలనను మనము తరిమి కొట్టాలన్నా లేదా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెని దింపాలన్నా మన ప్రొఫెషనల్ వింగ్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయాలనేది కూడా నా ఒక ముఖ్య ఉద్దేశం. ఈ సభా వేదిక ద్వారా మీ అందరికి కూడా ఈ పిలుపునిస్తున్నాము. మనం ఈరోజు మీరు ఒక మెయిన్ స్లోగన్ తీసుకున్నారు, కమ్ టుగెదర్ లెటస్ ప్లే ద కీ రోల్ ఇన్ రీబిల్డింగ్ ద ఏపీ ఆంధ్రప్రదేశ్ అని. కాబట్టి ఇటువంటి కార్యక్రమం మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా మనం రీబిల్డ్ చేయాలి మన ఆంధ్రప్రదేశ్ని, ఏ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ని రూయిన్ చేశారనేది కూడా ప్రజలకు తెలియజేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ ప్రభుత్వానికి కానీ ఒక మంచి పదం, ఇష్టమైన పదం ఒకటి ఉంది, రివర్స్ అనేది. కాబట్టి ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత రివర్స్ టెండరింగ్ అనే ఒక పదం తీసుకొని వచ్చి ఆ రోజు నుంచి ఆయన అరాచక పాలన స్టార్ట్ చేశారు. ఆ రోజు నుంచే ప్రజావేదిక కూల్చడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు డిస్ట్రక్షన్ అయితే చంద్రబాబు నాయుడు గారు కన్స్ట్రక్టివ్గా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకునే ఒక గొప్ప నాయకుడు అని మనం ప్రజల్లోకి తీసుకొని పోయి రానున్న రోజుల్లో మనం మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్లో రైతాంగం బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్లో యువత ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఇటువంటి విషయాలన్నీ మనం ప్రజల్లోకి తీసుకొని పోవాలా. గతంలో ప్రింట్ మీడియా లేదా ఎలక్ట్రానిక్ మీడియా కీ రోల్ ప్లే చేసేది, కానీ ఇప్పుడు సోషల్ మీడియా కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ మూడు విషయాలను మనం గుర్తించుకొని ఏ విధంగా మనం సపోర్ట్ తీసుకోవాలా, ఐటీ ప్రొఫెషనల్ దగ్గర నుంచి, తెలుగు ప్రొఫెషనల్ దగ్గర నుంచి ఏ విధంగా మనం సపోర్ట్ తీసుకొని రానున్న రోజుల్లో సార్వత్రిక ఎన్నికల్లో మనకు ఏ విధంగా వీళ్ళ సపోర్ట్ కావాలనేది కూడా ఇప్పుడు మనందరం పెద్దలందరూ వివరించడం జరిగింది. ఒకటి, ఓటర్స్ మనం ఈరోజు 9వ తేదీ చివరి తేదీ అబ్జెక్షన్స్ రేస్ చేసేదానికి, చేర్పులకు మాత్రం ఎలక్షన్స్ 15 రోజుల వరకు కూడా అవకాశం ఉంది. కాబట్టి మనం ఈరోజు అబ్జెక్షన్స్ రేస్ చేస్తే 9 లోపలనే చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని కూడా మనము సోషల్ మీడియా ద్వారా కానీ, ఫేస్బుక్లలో కానీ, లేకపోతే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఆల్రెడీ మన తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకొని వెళ్తుంది. అబ్జెక్షన్స్ కింద రేస్ చేయలేకపోతే 9వ తేదీ లోపల మనం అదే ఓటర్ లిస్టుతో మనము ఎలక్షన్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఓటర్ లిస్ట్ని ప్రక్షాళన చేసుకొని ముందుకు పోవాలి. ఇట్లా విషయాలన్నీ మనం ముందుకు తీసుకొని పోవాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సైబరాబాద్ కానీ, హైటెక్ సిటీ కానీ ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పించినారు, ఒక ఉద్యోగం కల్పిస్తే ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది అనేది మనందరం ఈరోజు హైటెక్ సిటీ కానీ, గచ్చిబౌలి కానీ చూపించాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని చూపించాలంటే వివరంగా ముందుకు వెళ్ళిపోవాలా, దాంతో లోతైన విషయాలన్నీ తెలియజేయాలి. ఒక ఉద్యోగం వస్తే ఖచ్చితంగా అతను హైదరాబాదో బెంగళూరు ఇట్లా సిటీస్కి వెళ్తారు. అక్కడ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్లకు ఒక ఉండడానికి ఒక ఫ్లాటో ఇంకోటో అవసరం ఉంటుంది. తర్వాత కొద్ది రోజులకు తను పెళ్లి చేసుకోవడమో లేకపోతే ఇటువంటి విషయాలు, పెళ్లి చేసుకున్న తర్వాత ఒక స్కూల్ వ్యవస్థ, పిల్లలు పుట్టిన తర్వాత స్కూల్ వ్యవస్థ కానీ లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఇట్లాంటివి డెవలప్ అవుతాయి. ఒక ఐటీ ఒక ఉద్యోగం క్రియేట్ అయితే ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది కూడా మనం ప్రజల్లోకి తీసుకొని పోవాలా. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా గొప్పతనాన్ని మనం ప్రజల్లోకి తీసుకొని పోవాలనేది ఐటీ ప్రొఫెషనల్స్ కానీ, తెలుగు ప్రొఫెషనల్స్ కానీ ఈ రోల్ ప్లే చేసి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో
మనం గొప్ప నినాదంతో ముందుకు పోవాలని కూడా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగు ప్రొఫెషనల్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు.